మే నెలలో రెండు వేల నోట్లను చలామనీ నుండి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈ ఉపసంహరణ తర్వాత ఐదు వందల రూపాయల నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తానని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగినా ఈ తరహా నోటు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్లో ఐదు వందల రూపాయల నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విధంగా చెప్పారు ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను అంటే ఐదు వందల రూపాయల నోట్లు రద్దుని కొట్టిపారేశారు ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు అంతేకాకుండా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు కాలానికి అనుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ తరువాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు అంటే ఐదు వందల రూపాయల నోట్లు సరిపడా ఉందని తెలిపారు ఈ సమాచారంతో ఆర్థిక వ్యవస్థలో వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది మరోవైపు ఉపసంహరించుకున్న రెండు వేల రూపాయల నోట్లను సెప్టెంబర్ ముప్పైలోగా మార్చుకోవాలని ఆ తేదీని పొడిగించబోమని ఆర్థిక శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే